సినిమా తర్వాత వచ్చిన మీమ్స్ ఏంటంటే బెండకాయ దొండకాయ బాలయ్యబాబు గుండకాయ అండి. అన్నంలో పెరుగు లేదు బాలయ్యబాబుకి తిరుగు లేదు. కింద మీద ఊపు బాలయ్యబాబు తోపు. వానొస్తే కరెంటు కోత అందరి గుండెల్లో బాలయ్యబాబు మోత. మినపట్టు పెసరట్టు బాలయ్యబాబు తడకొట్టు. రాముడు భీముడు మా బాలయ్య దేవుడు అంట. పసిఫిక్ ఓషన్ చాలా డీప్ మా బాలయ్య బాబు అందరికైనా తోపు అంట. ప్రేమ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీ మీద. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కానీ ఇంకో రకంగా కానీ ఒక శాస్త్ర చప్పుడుగా కానీ ఇంకో రకంగా చేస్తుంటే వాడు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కాళ్ళే నేనేం ఎవడు చెప్పడం మీరు చేయండి అని ఇంకా వాళ్ళు జాతర మీరు వస్తుందంటే కూడా ఫంక్షన్స్ అవి ఏవో రకరకాలుగా వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్వామత నాకు తెలీదు. మన వాళ్ళు చెప్తుంటాను కొంతమంది కోఆర్డినేటర్స్ ఉంటారు రే చూడండి వాళ్ళకి ఏదైనా లోటు పాటు ఉంటే చెప్పరా చెప్పండి చెప్తే మనం చూసుకోవాలి వాళ్ళని. ఏవో అమ్ముకున్నాం ఏదో తాకట్టు పెట్టేవాళ్ళు అమ్మో అటువంటి అభిమానులు దొరకడం అన్నది నా పురుషుల కృతం. ఆరో రీల్ మాత్రం అవ్వలేదు అవట్లా ఆరో సిక్స్త్ రీల్ అసలు నేను ఫిఫ్త్ రీల్ కొట్టేశాం. సో జనాలు ఏముంటుంది ఓవర్ ఎక్స్పెక్టేషన్ లో ఉంటారు. ఏడు అయిపోయింది ఎనిమిది అయిపోయింది తొమ్మిది అయిపోయింది అన్ని రీల్ అయిపోయింది ఆరో రీల్ మాత్రం ఆపేశాను. ఆరో రీల్ మాత్రం అవ్వట్లే నీ నెంబర్ 33 డేస్ అయింది ఒక రీల్ చేయడానికి. ఇంటర్వెల్ కూడా అంతే 20 డేస్ ఆయన ఖర్చు పెట్టుకుని వస్తారు కదా పోలీస్ ఆఫీసర్ దానికి సౌండ్ రాలే అందుకే ముందర గ్యాప్ వదిలేసాం సార్ కొంచెం గ్యాప్ అవట్లేదు అని చెప్పి గ్యాప్ ఇచ్చేసాం. ఒక దెబ్బ కొడుతూ ఆ నాడి ఏంటి అక్కడ అక్కడ ఏం ప్రాణం ఉంది ఒక దెబ్బ కొడుతూ మూలధార చక్రం అని పేర్లు అని అంటే మీరు ఎంత రీసెర్చ్ చేసి ఉంటారు అంటే ఇక్కడ కొడితే ఏమవుతుంది ఇక్కడ కొడితే ఏమవుతుంది ఇక్కడ కొడితే ఏమవుతుంది ఇక్కడ కొడితే ఇక్కడ ఏమవుతుంది నాకు తెలియదు అది జీవాజ్ఞలైందే శివుడాజ్ఞ మూలాధార చక్రం చెప్తాం అని గుర్తుపడేది. ఇది ఏంటంటే అప్పుడు చెప్పి మొత్తం ఒక దానికి ఒక చక్రం ఉంటుంది మళ్ళీ శివుడు షాట్ ఉంటుంది శివుడు షాట్ సిజీలో శివుడు షాట్ లాస్ట్ లో అది ఆయన నాకు ఇచ్చిన పెద్ద షాక్ అదే ఈ సినిమాలో అసలు లాస్ట్ మినిట్ రాలే తర్వాత డీటెయిల్స్ లో చూస్తే ఆన్ అయిపోయింది సార్ నేను సార్ ఏం చేస్తాను సార్ దీనికి నేను సాటిస్ఫై అవనమ్మా అంటే ఒకటి ఇచ్చారు సాటిస్ఫై అవ్వాలి రెండు ఇచ్చారు సాటిస్ఫై అవ్వాలి నేను 20 ఇచ్చారు సాటిస్ఫై అవ్వాలి నడుస్తుంది ఓకే లాస్ట్ లో కదా ఏముంది ఒక 70 గంటే వేస్తాడు టగడం కొట్టేస్తాడు అని చెప్పి ఫైనల్ గా నేను ఓకే వచ్చింది అది. ఈ జనరేషన్ కి అది మామూలు విషయం కాదు ఇలాంటి ఒక సబ్జెక్ట్ తీసుకుని ఆడియన్స్ కమర్షియల్ గా వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ పూనకాలు తెచ్చుకుంటున్నారు అంటే మామూలు విషయం కాదు. బ్యూటిఫుల్ మూవీ ఎక్స్పెక్టేషన్ కి టోటల్ డిఫరెంట్. థాంక్యూ మా బ్రో. సినిమా లెజెండ్ చూసాక ఆకోలో అంటే జనరల్ గా ఆకోలో అంటే రెండుకి తేడా ఉంది అలాంటిదే ఎక్స్పెక్ట్ చేస్తారు. బాలయ్య గారి అభిమానులు కానీ సినిమా అభిమానులు కానీ ఎలా చూస్తారో నాకు ఐడియా ఉంది. అది ఒక్క ఐడియా ఉంది. బాలయ్య గారి మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే మనం థియేటర్లో కూర్చొని అతను కొట్టే విజిల్ మనస్ఫూర్తిగా ఇక్కడ నుంచి నాభి నుంచి వచ్చే సౌండు ఆ విజిల్ మనం 1000 రూపాయలు ఇచ్చినా ఎవరు వచ్చి చేయలేరు. సో అది ఎవరు చేయలేరు ఆ అభిమానాన్ని కాపాడుకోవాలి.